సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు తెలివైన చేప. ఒకరోజు ఒక జాలారి ఎప్పట్లానే నదిలో చేపలు పడుతున్నాడు. అతడు తన వలను నదిలోకి విసిరి అందులో చేపలు పడ్డం కోసం గట్టును కూర్చునున్నాడన్నమాట. అందువలన అతను చాలా చేపలను పట్టి మార్కెట్లో అమ్మేవాడు. దానివలన అతనికి మంచి డబ్బులు కూడా వచ్చేవి. కొద్ది రోజుల తర్వాత జాలారి వలలో ఎక్కువ వలని పెట్టాడన్నమాట. దానివల్ల ఎక్కువ చేపలు దొరుకుతాయి. తర్వాత అతడు మళ్ళీ ఆ వలను విసిరితే కాని అనుకోకుండా ఒక చిన్న తోకున్న ఒక బుల్లి చేప పడింది. అతడు ఆ చేపని పట్టుకోగానే అది మాట్లాడడం మొదలెట్టింది. అతడు జాలారితో అంది, ఓ జాలారి, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టు, లేకపోతే నేను ఇక్కడ నీళ్లు లేక చచ్చిపోతాను అని. కాని జాలారి చేప మాటలను ఎంత మాత్రం పట్టించుకోలేదు. కాని చేప మళ్ళీ జాలారితో అంది, ఓ జాలారి, నువ్వు గనక నన్ను వదిలిపెట్టినట్లయితే నేను నీకొక సాయం చేస్తాను. నా స్నేహితులందరికీ చెప్పి వచ్చేసప్పుడు నీకు ఎక్కువ చేపలు పడేలా చూస్తాను అని. అది విన్నాక జాలారి ఆలోచించాడు. ఒక చిన్న చేపను వదిలేయడం వల్ల తనకేం నష్టం ఉండదు. రేపు అది తనకి అన్ని చేపలను తెస్తుందని అంటుంది కదా అని ఆ జాలారి చేప మాటలను నమ్మి ఆ చిన్న చేపను మళ్లీ నీటిలోకి వదిలేశాడు. ఆ చిన్న చేప ఎంతో సంతోషించి నదిలోని ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు జాలారి ఆ పొట్టి చేప చాలా చేపల్ని తెస్తుందని ఆస్తూ వచ్చాడు. కాని ఆ పొట్టి తోక గల చేప చాలా తెలివైంది. అది తన తెలివితేటలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎంతటి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడైనా కూడా నువ్వు దాన్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలి అని. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు నవాడు ఎద్దులు చిరుత. చాలా కాలం క్రితం ఒక వనంలో మూడు ఎద్దులు నివసిస్తూ ఉండేవి. మూడు ఎద్దులు చాలా బలమైనవి. మూడు ఒకదానికొకటి కలిసి మంచి స్నేహంగా ఉండేవి. ఎప్పుడూ కలిసే ఉండేవన్నమాట. కలిసే తింటూ ఎక్కడికి వెళ్లాలన్నా కలిసే వెళ్లేవి. వనంలో ఉండడం వలన ఏ జంతువు వాటి దగ్గరకు చేరే ప్రయత్నం చేసేదే కాదు. ఎందుకంటే మూడు కలిసి చిరుతనైనా కూడా పులినైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవి. అంత బలంగా ఉండేవన్నమాట. ఒకరోజు ఒక చిరుత వాటిని చూసి, ఈ ఎద్దులు చాలా పుష్టిగా ఉన్నాయి, వేటాడడానికి బాగున్నాయి, కాని మూడు కలిసే తిరుగుతాయి కాబట్టి ఏమి చేయలేకపోతున్నా, నేను వాటి విషయంలో ఏదైనా చేయాలి అనుకుని ఒక చెడ్డ బుద్ధి కలిగిన గుంటనక సాయం తీసుకోవాలని అనుకుంది. దాని ప్రకారం గుంటనక్క ఒక ఎద్దు దగ్గరకు వెళ్ళి,
మిత్రమా, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అనగానే ఎద్దు ఏంటా విషయం అని అడిగింది. అప్పుడు గుంటనక్క, నేను ఒక స్థలం చూశాను, అక్కడ తినడానికి అంతా చక్కని పచ్చగడ్డి అనగానే ఆ విషయం విని ఆవు, అవునా, ఇది చాలా మంచి విషయం, ఆగు, ఈ సంగతి నా మిత్రులిద్దరికి కూడా చెప్తాను, అక్కడికి వెళ్ళి మేమందరం పుష్టిగా తినచ్చు అనగానే గుంటనక్క, అలా కుదరదు అంది. ఎందుకు కుదరదు అని అడగగానే గుంటనక్క, అక్కడ ఒక్కడు మాత్రమే తినడానికి సరిపడే గడ్డి ఉంది. నీకు తినాలని ఉంటే నిన్ను గుట్టు చప్పుడు కాకుండా నేను అక్కడికి తీసుకెళ్తాను అనగానే ఎద్దు మంచి తిండి దొరికినప్పుడు దాన్ని ఎలాగైనా తినేసి రావాలి, తినేసి వచ్చినా మా స్నేహితులకేం తెలుస్తుంది అనుకుని ఎద్దు గుంటనక్క వెనక వెళ్ళింది. ఎద్దు కోసం ఎదురు చూస్తున్న చిరుత అక్కడికి అది రాగానే దానిపై లంఘించి చంపేసి చక్కగా ఎద్దు మాంసం ఆరగించిందనమాట. మరుసటి రోజు గుంటనక్క మరో ఎద్దుని చూసి, అరే అదేంటి అని ఆశ్చర్యం నటిస్తూ, నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు అనగాని, ఏం చెప్పను, నిన్నటి నుంచి నా మూడో మిత్రుడు కనపడడం లేదు అంది ఎద్దు. తనకు ఎక్కడికి వెళ్ళాడో కూడా మాకు చెప్పనే లేదు. అందుకు గుండెనక్క, మీకు చెప్పకుండా తనెక్కడికో వెళ్ళుంటాడు అనగానే ఎద్దు, లేదు లేదు, తనలా ఎప్పటికీ చేయడు, మేం ముగ్గురం మంచి స్నేహితులం అనగానే గుంటనక్క, నీకు చాలా కాలం నుంచి ఒక విషయం చెప్పాలని చూస్తున్నాను, చూడు, నీ స్నేహితుడు చక్కనైన పచ్చగడ్డిని ఒంటరిగా అల్లక్కడ తింటున్నాడు అనగానే ఎద్దు గుంటనక్క మాటలపై ముందైతే నమ్మకం కలగలేదు. దాన్ని గమనించిన గుంటనక్క, సరే నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే పోతే పోయింది అనగానే ఎద్దు, సరే నేను నీ కూడా వస్తాను, స్వయంగా చూసి అప్పుడు నమ్ముతాను పద అని గుంటనక్క వెంట నడిచింది. అక్కడ చిరుత ఎప్పట్లాగానే తన వేట కోసం కూర్చుంది. చిరుత ఎద్దుపై దాడి చేసి పాపం దీన్ని కూడా చంపేసింది, దాని మాంసాన్ని తృప్తిగా తిందనమాట. ఇక మూడవ ఎద్దు ఒంటరిదైంది. దాన్ని ఎదుర్కోవడం అసలు పెద్ద కష్టమే కాదు. మూడవ రోజు చిరుత మూడవ ఎద్దు ఒంటరిగా ఉన్నప్పుడు చూసి దానిపై దాడి చేసి దాన్ని చంపేసి దాని మాంసాన్ని కూడా తృప్తిగా తింది. ఈ రకంగా చిరుత మూడు ఎద్దులను చక్కగా చంపేసింది. పిల్లల్లారా, ఈ కథ వల్ల మనకు తెలిసిందేంటంటే ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం, అందుకే మనం మన స్నేహితుల్ని ఎప్పుడూ మోసగించకూడదు. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. పిల్లలు, నేనిప్పుడు మీకు ఒక కాకి కొంగ కథ చెప్తాను. మీకు తెలుసు కదా కాకి ఎలా ఉంటుందో, మొత్తం నల్లగా ఉంటుంది. ఇక కొంగ అయితే పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఒకసారి ఒక కొంగ ఒక కాలువ గట్టులో స్నానం చేయడానికి వెళ్ళింది. ఆ కాలువ ఒడ్డున ఒక రాయి మీద కూర్చుంది. అక్కడ కూర్చుని తన మెడతో నీళ్లు తీసుకుని ఒకసారి తనపై చల్లుకుని తర్వాత కాలువలో దిగి పూర్తిగా శుభ్రంగా స్నానం చేసి వెళ్ళిపోతుంది. అదే దారిలో ఒక చెట్టు మీద ఒక కాకి కూర్చుని ఉంటుంది.
అదేమనుకుంటుందంటే, ఈ కొంగ రోజూ స్నానం చేసిన తర్వాత ఎంత అందంగా కనబడుతుంది, అసలు ఎంత తెల్లగా మెరుస్తుంది. నేను కూడా తనలా తెల్లగా ఎప్పుడవుతాను. నా తల నలుపు, నా రెక్కలు నలుపు, నా కాళ్ళు నలుపు, నేను మొత్తం అంతా నల్లని నలుపు. ఆ కొంగని చూస్తే ఎంత అందంగా మెరుస్తూ ఉంటుందో, నేను కూడా కొంగలా తయారవ్వాలి. నేను కొంగలా అవ్వాలంటే ఎలా అవ్వాలి? అప్పుడు దానికి గుర్తొస్తుంది, బట్టలు ఉతకడానికి ఒక చాకలి ఆ ఏటి గట్టు రాయి దగ్గరికి రోజూ వస్తాడు. అతను మాసిన బట్టలను రాయి మీద పెట్టి సబ్బుతో గట్టిగా ఉతుకుతాడు. కాకి బాగా ఆలోచించి ఒక సబ్బు ముక్కని తీసుకొచ్చి రుద్దుకున్నట్లయితే బట్టలు తెల్లగా అయినట్టే నేను కూడా తెల్లగా అవుతాను అనుకుని ఆ సబ్బు ముక్కను తీసుకుని కాలువలోకి దిగి సబ్బుతో తన రెక్కలను గట్టిగా రుద్దుతుంది. సబ్బు నుండి నురగైతే వస్తుంది గాని నలుపు మాత్రం అలాగే ఉండిపోతుంది. ఏదో తేడా ఉంది అనుకుని పక్కనే ఉన్న రాయిని తీసి తన ఒంటిని గట్టిగా రుద్దుతుంది. ఒకసారి సబ్బు రాస్తుంది, ఒకసారి రాయితో రుద్దుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది? శరీరం తెలుపు అవ్వడానికి బదులుగా రక్తం వస్తుంది. దానివల్ల చాలా నొప్పి కలుగుతుంది. అందుకే మన కాకి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి కొంగొస్తుంది. కాకిని చూసి అదేంటి ఒళ్ళంతా రక్తం అని అడుగుతుంది. అందుకు కాకి, కొంగన్నా నేను నీలా తెల్లగా అవడానికి సబ్బు గట్టిగా రుద్దాను, ఇలా రక్తం కారింది కానీ తెలుపుగా మాత్రం అవ్వలేదు. అందుకు కొంగ, హరే కాకి సోదరా, అది భగవంతుడు నీకు ఇచ్చిన రంగయ్యా. నువ్వు క్రిమికీటకాలు తిని పరిసరాలన్నీ శుభ్రం చేస్తావు, నువ్వు నలుపైనా అందంగా ఉంటావు, దాన్ని గమనించు అంది. ఇదిగో పిల్లలు, ప్రతి ప్రాణిలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది. దాన్ని గమనించి మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరి మీలో కూడా ఏదో ప్రత్యేకత విశేషం ఉంటుంది కదా, మరి మీరు కూడా చక్కగా దాన్ని అభివృద్ధి చేసుకోండి. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు రెండు కాకులు మరియు రాకుమారి నెక్లెస్. ఈ కథ ఇండియాను రాజులు పాలిస్తున్న కాలం నాటిది. ఒక కీకారణ్యంలో ఒక చెట్టు మీద రెండు కాకులుండేవి. అదే చెట్టు తొరలో ఒక పాము కూడా ఉండేది. ఆ పాము రెండు కాకులను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. కాకి ఎప్పుడు గుడ్లు పెట్టినా ఆ పాము వాటిని తినేస్తూ ఉండేది. ఇలా చాలాసార్లు జరిగింది. కాని కాకులు ఏం చెయ్యలేకపోయాయి. అవి తమలో తమ బాధపడ్డం తప్ప అంతకు మించి ఏమీ చెయ్యలేకపోతూ ఎప్పుడు దిగులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఏదైనా చేసి ఆ దుష్టపాముకు గుణపాఠం చెప్పాలి అనుకుంది. దానికి అవకాశం తొందరలోనే వచ్చింది. ఒకరోజు కాకి అడవి గుండా అలా వెళుతూ ఉండగా ఆ అడవి అందాలను ఆస్వాదిస్తున్న ఒక రాకుమారిని చూసింది. అది ఆమె మెడలోని చాలా ఖరీదైన హారాన్ని కూడా చూసింది. కాకి బాగా ఆలోచించి
కిందికి దిగి ఆ రాకుమారి మెడలోని హారాన్ని తెంపుకొని ఎగిరిపోయి దాని పాము పుట్టలో పడేసింది. ఈలోగా రాకుమారి కేకలు వేసేసరికి ఆమెకు రక్షణగా ఉన్న బట్టలొచ్చి, ఏం జరిగింది రాకుమారి అని అడిగారు. అదిగో ఆ కాకి ఆ నెక్లెస్ ను లాక్కుని పోతుంది, దాన్ని వెంటనే తీసుకుని రండి, అది చాలా ఖరీదైంది అని ఏడవడం ప్రారంభించారు. వాళ్ళు కాకి వెంట పరిగెత్తి ఆ నెక్లెస్ పాము పొట్టులో ఉండడం చూసి, ముందుగా ఆ పాము విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అది కుట్టే ప్రమాదముందని బాగా ఆలోచించి పాముని బయటకు రప్పించి తమ కర్రలతో కొట్టి చంపేశారు. నెక్లెస్ ను తీసుకుని రాకుమార్కి ఇచ్చేశారు. అది చూసిన కాకులు పాము వల్ల తమ కష్టాలు తప్పాయని చాలా ఆనందపడ్డాయి. దీని నీతి ఏంటంటే, శత్రువుడు తమకన్నా బలవంతుడైనా మన తెలివితేటలతో వాళ్ళని గెలవాలి అని. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. పిల్లలారా, ఈ కథ పేరు కోడిపుంజు మరియు నక్క. ఒకప్పుడు మాట ఇది, ఒక పుంజు ఉండేది. అది చాలా అందంగా ఉండేది. అది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి కొక్కరొక్కో అని కూసేది. దాని కూతకు గ్రామస్తులు లేచి దినచర్య ప్రారంభించేవారు. ఈ తెలివైన పుంజు తన పరిసరాలన్నీ ఎప్పుడూ రక్షిస్తూ ఉండేది. ఒకరోజు ఈ పుంజు ఒక చెట్టు తొర్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అట్నుంచి ఒక గుంటనక్క వెళ్తుంది. దాన్నెలాగైనా కిందకు రప్పించి తినేయాలి అనుకుంది. అది చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ కోడిపుంజు, నువ్వు చాలా తెలివైన దానివి, అందమైన దానివి, అందమైన గొంతు కూడా ఉన్నదానివి. నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అనగానే ఆ పుంజు, నీతో స్నేహమా, అది సాధ్యమేనా అనుకొని, నాకు నీ ఎత్తుగడలు తెలుసు అనగానే నక్క ఇలా అంది, అరే కోడిపుంజు, నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు స్వర్గం నుంచి ఒక వార్త వచ్చింది. అదేంటంటే, ఇకపై నుంచి అన్ని జంతువులు పక్షులు కలిసిమెలిసి ఉంటాయి, స్నేహంగా మెలుగుతాయి, అలాగే కలిసి ఆనందంగా జీవిస్తాయి అని. నీతో అందుకే స్నేహం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఎందుకు క్రిందికి రావు అనగానే పుంజు ఆశ్చర్యంగా, స్వర్గం నుంచి వార్త, ఉండు నన్ను కాస్తేనా ఆలోచించుకొని అని నక్క బుర్రలో ఏముందో అది నన్నింతగా కావాలని కిందకు దింపాలని చూస్తుంది. అలా అనుకుని ఒక ఎత్తుగడ వేసింది. సరే ఓ నక్క, నేను క్రిందకు వచ్చి నీతో స్నేహం చేయడానికి ఏ అభ్యంతరం లేదు. కాని నేను నా ఇంకో స్నేహితుడి కోసం చూస్తున్నాను. అప్పుడు నక్క ఆశ్చర్యంగా అడిగింది, స్నేహితుడా, ఇంకో స్నేహితుడా అనగానే పుంజు, నాకు ఇంకా ఇద్దరు స్నేహితులున్నారు, అందరం కూర్చొని మాట్లాడుకుందాం,
వాళ్ళు తోడేళ్ళు అని అన్నది. ఆ మాట వినగానే నక్క భయపడి పరుగులు తీసింది. అది చూసిన పుంజు, ఓ నక్క ఎందుకు పరిగెడుతున్నావు అని అడగగానే నక్క పరిగెడుతూనే, అమ్మో తోడేళ్లతో నేను స్నేహం చేయను, నాకు అలాంటి స్నేహితులు వద్దు అని వెళ్ళిపోయింది. అదేంటి నక్క, నువ్వే చెప్పావు కదా స్వర్గం నుంచి అందరూ కలిసిమెలిసి ఉండాలని వార్త వచ్చింది అనగానే నక్క, జంతువులు పక్షులు ప్రత్యేకంగా తిరగాలని రాసున్నట్టుంది, నేను ఆ సందేశం సరిగ్గా చూడలేదు సుమి అంటూ పారిపోయింది. ఆ రకంగా పుంజు తన ప్రాణాలు కాపాడుకోగలిగింది. దీని నీతి ఏంటంటే తెలివిగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏ మోసం చెయ్యలేరు అని. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు ఎగిరే గాలిపటం. భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో కొల్వాడ్ అనే పట్టణం ఉంది. అక్కడ రవి అనే పేరుగల కుర్రాడు ఉండేవాడు. అతని తండ్రి పట్టణంలో గొప్ప వ్యాపారవేత్త. వాళ్ళు ఎంతో అందమైన భారీ భవనంలో నివసించేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులకు రవి ఒక్కడే కొడుకు కావడం వల్ల వాళ్ళు రవిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. కానీ వారు వ్యాపారంలో బిజీగా ఉండడం వల్ల రవితో ఎక్కువ సమయం గడపలేకపోయేవారు. పట్టణంలో ఉన్న తన కుటుంబం యొక్క సాంఘిక హోదా వలన రవి కూడా అందరితో స్నేహం చేయలేకపోయాడు. డాబా మీద నుండి మైదానంలో ఆడుతున్న పిల్లలను చూసేవాడు, కానీ వారితో ఆడలేకపోయేవాడు. అతని తల్లిదండ్రులు అతని కోసం కొన్న ఎలక్ట్రానిక్ మీడియా గేమ్స్ ఇంకా గాడ్జెట్స్ ఆడడం ద్వారానే సమయాన్ని గడిపేవాడు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణమంతా గాలిపటాలతో నిండిపోయింది. కొల్వాడ్లో కైట్ పండగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరియు మకర సంక్రాంతికి ఆ పట్టణంలో మొత్తం ప్రజలంతా ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయడానికి మైదానంలోకి వచ్చారు. రంగురంగుల గాలిపటాలు గాల్లోకి ఎగిరించి ఆనందిస్తున్నారు. సంక్రాంతి మబ్బుల ఆకాశంలో కొన్ని గాలిపటాలు, కొందరు ఆక్టోపస్, సముద్రపు గుర్రం వంటివి, మరికొందరు రోబోట్ లాంటివి, వాటితో ఆకాశం అంతా నిండిపోయింది. సంక్రాంతి రాత్రి సమయంలో ఆకాశపు లాంతర్లను పైకి విడిచిపెట్టారు. కొల్వాడ్ పట్టణమంతా ఆకాశంలో గాలిపటాలు అన్నీ నక్షత్రాల్లా కనిపించాయి. గాలిపటాల పండగ సందర్భంగా రవి చాలా ఆనందంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం తన తండ్రి రవికి చాలా గాలిపటాలు కొంటారు. రవి తనకు తానుగా చాలా గాలిపటాలు ఎగరవేసినప్పటికీ అతనికి వీడియో గేమ్స్ ఆడడం కంటే ఈ ఆట చాలా భిన్నంగా అనిపించి సంతోషంగా అనిపించింది. ఆ సంవత్సరం కూడా రవి తండ్రి రవిని గాలిపటాల దుకాణానికి తీసుకెళ్లాడు. మరియు అతను కోరిన విధంగా అనేక గాలిపటాలు కొనుక్కోమని రవికి చెప్పాడు. రవి దుకాణంలో ఉన్న గాలిపటాలు చూడడం ప్రారంభించాడు. అక్కడ గాలిపటాలు విక్రయించే ఒక బాలుడిని చూశాడు. అతను ఆ అబ్బాయిని పిలిచి, నేను రవి, నీ పేరేంటి అని అడగ్గా, నా పేరు గోపి, ఇది నా తండ్రి దుకాణం, నేను మీకు ఎలా సహాయపడగలను అని. గోపి అంటే, నేను ఈ సంవత్సరం ఎగిరే గాలిపటాలు కొనడానికి వచ్చాను, మీ దుకాణంలో ఉన్న మంచి గాలిపటాలు నాకు చూపిస్తావా అన్నాడు రవి. ఖచ్చితంగా చూపిస్తాను రవి అన్నాడు గోపి. గోపి తనని ఒక స్నేహితుళ్లా అంత ఆప్యాయంగా పిలవడంతో రవి ఎంతో ఆనందం పొందాడు. వారి సంభాషణ ఇలా సాగింది. మీరు చాలా లక్కీ గోపి అన్నాడు రవి.
మీ డాడీ చేసిన చాలా గాలిపటాలున్నాయి కదా, అవన్నీ నువ్వెంచెక్క ఎగరవేస్తుంటావు కదా అన్నాడు. గోపి ఒక్క ముఖం దిగులుగా మారింది. బాధతో సమాధానం చెప్పాడు. కాదు మిత్రమా, ఈ గాలిపటాలన్నీ అమ్మకానికే. ఇవి నేను ఎగరవేయలేను. నిజానికి నా తండ్రి గాలిపటాలు అమ్మడంలో సాయం చేస్తాను. నువ్వు అనుకున్నట్లు ఏ గాలిపటం నేను ఎగురవేయలేను. మేము జీవించడానికే ఈ గాలిపటాలు అమ్ముతాం. ప్రతి పైసా మాకు చాలా విలువైనది. ఇవి మా కడుపుకి అన్నం పెడతాయి. రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఆడుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు రవి ఇలా అన్నాడు, నాకు ఎవరూ స్నేహితులు లేరు. మా నాన్న చాలా బిజీగా ఉంటారు. మా నాన్నకున్న గాలిపటాలన్నీ నేనే ఎగురువేసుకోవాలి. కనీసం మీ నాన్నకు నువ్వు సాయం చేస్తున్నావు. మీ నాన్నతో గడిపే అవకాశమేనే నీకుంది. గోపి తండ్రి, రవి తండ్రి ఇద్దరు పిల్లల సంభాషణను దూరంగా ఉండి వింటున్నారు. వారి తండ్రులు వాళ్ల కొడుకుల యొక్క బాధను తొలగించాలని అనుకున్నారు. వారిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూశాక వారి ఇద్దరి హృదయాల్లో ఒక ఆలోచన వచ్చింది. రవి తండ్రి గోపి తండ్రితో ఇలా అన్నాడు, నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీ దుకాణంలో ఉన్న గాలిపటాలన్నీ నేనే కొనుగోలు చేస్తే మీ గోపిని మాతో పంపించగలరా? గోపి తండ్రి ఒప్పుకుని రవితో గోపిని పంపించాడు. రవి మరియు గోపి చాలా ఆనందంగా ఉన్నారు. సంక్రాంతి పండుగలో చాలా కాలం తర్వాత ఈ అవకాశం దొరకడం వలన రవి కూడా గోపితో కలిసి గాలిపటాలు ఎగరవేయడం వలన సంతోషంగా ఉన్నాడు. రవి మరియు గోపి మేడ మీద గాలిపటాలు ఎగురువేస్తూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూడడానికొచ్చిన వాళ్ల తల్లిదండ్రులను రవి మరియు గోపి చూశారు. రవి నాన్న ఇలా అన్నారు, గోపి ఫ్యామిలీని మన ఇంటికి భోజనానికి ఆహ్వానించాము. మీ ఇద్దరి తల్లులు కలిసి వంటలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటే మేము మీతో ఆడుతాం. ఇక రవి గోపిల సంతోషానికి కొదవే లేకుండా పోయింది. వారి తండ్రులను ఇద్దరూ ప్రేమతో కృతజ్ఞతతో కౌగిలించుకున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ గోపి మరియు రవిలకు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనది. వారు ఆకాశంలో గాలిపటాలు ఎగరవేసినప్పుడు మరియు ఆటలో వారి ప్రత్యర్థి గాలిపటాలు ఒకరి గాలిపటాన్ని ఇంకొకరు కట్ చేస్తూ ఉంటే వాళ్ల ఆనందానికి హద్దులే లేనేలేవు. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ యొక్క పేరు అలవాట్ల యొక్క శక్తి. ఒకప్పుడు ఒక కుమ్మరు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అతను ఆ గాడిదలను మట్టి తేవడం కోసం ఉపయోగించేవాడు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ మట్టితో కుండలు చేసేవాడు. తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు క్రింద విశ్రమిస్తూ ఉండేవాడు. అతను గాడిదలన్నింటినీ ఒక చెట్టు మొదలు కట్టేసి రోజూ కాసేపు నిద్రపోతూ ఉండేవాడు. ఒకరోజు ఇలాగే తిరిగి వస్తున్నప్పుడు ఎప్పట్లాగే గాడిదలన్నింటినీ చెట్టు కట్టేశాడు. అయితే ఒక గాడిదకు మాత్రం కట్టకుండా తను పడుకునే స్థలానికి తీసుకెళ్లాడు. ఎందుకంటే దాన్ని కట్టడానికి తాడు లేదు.
కానీ దురదృష్టవశాత్తు ఆ గాడిద అరుపులకి కుమ్మరికి నిద్ర పట్టనేలేదు. అదే సమయానికి ఒక గ్రామస్తుడు ఆ దారిలోనే వెళ్తున్నాడు. అతను గమనించాడనమాట, కుమ్మరి పాపం కాసేపు పడుకోవాలనుకుంటున్నా ఆ గాడిద చేస్తున్న శబ్దం వలన అతను పడుకోలేకపోతున్నాడు అని. ఆ కుమ్మరి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, ఇదిగోనయ్యా, నువ్వు ఆ గాడిదను చెట్టు దగ్గరకు తీసుకుపోయి కట్టేసినట్టుగా నటించు, అది అక్కడే ఉంటుంది అనగానే కుమ్మరి ముందు ఆ మాటలు నమ్మలేదు కాని ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాంలే అనుకుని ఆ గ్రామస్తుడు చెప్పినట్టే చేశాడు. గాడిద కదలడం లేదని అతను గమనించి వెళ్లి కాసేపు నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత అతను నిద్రలేచి తన గాడిదలన్నింటినీ ఇంటికి తీసుకుపోవాలని అనుకున్నాడు. అతడు అన్ని గాడిదలకున్న కట్లు విప్పి నడవసాగాడు. అతడు వెనక్కి తిరిగి చూసేసరికి తను కట్లు కట్టినట్టు నటించిన గాడిద కదలలేదు. అతను గాడిద దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి దాన్ని తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాడు. అబ్బే, కాని ఆ గాడిద కదలనే కదలలేదు. ఇంతలో అనుకోకుండా ముందు ఆ దారిన వెళ్లిన అదే గ్రామస్తుడు మళ్లీ తిరిగొస్తున్నాడు. అతడు కుమ్మరి యొక్క ప్రయత్నాన్ని చూసి అతని దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వు ఇందాక దాన్ని కట్టినట్టు నటించావు కదా, మళ్లీ విప్పినట్టుగా నటించకపోతే ఈ గాడిద ఇక్కడి నుంచి కదలదు అనగానే కుమ్మరి అలాగే చేశాడు. ఆశ్చర్యంగా మంత్రం వేసినట్టుగా ఆ గాడిద అక్కడి నుంచి కదిలి మిగతా గాడితో కలిసి చక్కగా నడవసాగింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనందరం అలవాట్లకు కట్టుబడి ఉన్నాము. అవి మంచి అలవాట్లు అనుకోండి, మన వ్యక్తిత్వంలో అవి ఒక భాగం అయిపోతాయి. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు కొండ ఎలుక. చాలా రోజుల క్రిందట మాటిది. పర్వతాలు చాలా ఎక్కువగా ఉండే రోజులవి. అన్ని కొండల వల్ల ఖాళీ జాగా అనేదే కనిపించేది కాదు, పర్వతాలపైనే జాగా బాగా ఉండేది. దూరంగా ఉన్న ఆ కొండ చాలా శక్తిశాలి, బలవంతరాలు. ఆ కొండలకు తమ శక్తి బలం మీద చాలా గర్వం. ఒకసారి ఒక ఎలుక ఆ కొండల చుట్టుప్రక్కల తిరగసాగింది. ఆ ఎలుకను చూసిన ఓ పర్వతం నవ్వుతూ, ఓ ఎలుక, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ ఎప్పుడు అలా పరుగులు తీస్తున్నావు. నా ముందు నువ్వు అల్పమైన ప్రాణివి అనగానే ఎలుక, ఇదిగో నేనొక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, దానికోసం స్థలం వెతుకుతున్నాను అనగానే అది విని ఆ కొండ నవ్వుతూ, నువ్వు చూడ్డానికి చిన్నగా ఉన్నావు, ఇల్లు ఎలా కడతావు? అసలు నన్ను ఆక్రమించడం ఏంటి? నన్నెలా చెయ్యలేరు, నాతో బలవంతంగా ఏదీ చెయ్యలేరు. నేను చాలా బలమైన దాన్ని, పెద్దదాన్ని. నువ్వేమో చిన్నదానివి, ఇల్లు కట్టే విషయం మర్చిపో అనగానే అది విని ఎలుక ఆశ్చర్యపోయి నవ్వుకోసాగింది. నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఎందుకు నవ్వుతున్నావు అంది కొండ. నవ్వడం ఆపేసి ఒక మాట చెప్పనా, నిన్నొక దెబ్బతో చంపేస్తాను తెలుసునా అనగానే ఎలుక, ఇదిగో కొండ, నువ్వెంత బలవంతురాలువైనా నన్నేమీ చెయ్యలేవు, నువ్వు నన్ను కొంచెమైనా ఆపగలవా అనగానే
ఆ పర్వతరాజుకి అర్థమైంది. తను బలవంతురాలిని, పెద్దదాన్ని అయినా ఆ ఎలుక ఆక్రమించడాన్ని ఆపలేను అని. ఆ చిన్న ఎలుక ఇల్లు కట్టడాన్ని ఆపడానికి ఏమీ చెయ్యలేను అని ఆ పర్వతానికి అర్థమై అప్పుడు ఇలా అంది, నువ్వు నన్ను దొలిస్తే నేను దాన్ని కప్పేస్తాను. అనగానే ఎలుక, నేను 1000 కన్నాలు వేస్తాను, నువ్వు వాటన్నిటినీ కప్పగలవా? ఏమీ చెయ్యలేవు అనగానే కొండ నవ్వుతూ, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చేసుకో అంది. ఆ ఎలుక వెళ్ళిపోయింది. తన వాళ్లందర్నీ, బోల్డంతమంది ఎలుకల్ని తీసుకొచ్చింది. అది పర్వతం మీద బోలెడు కలుగులు వెయ్యడం మొదలెట్టింది. అది చేసిన కలుగులకు పర్వతం యొక్క ఒక్కొక్క రాయి జారి పడిపోవడం మొదలైంది. అది చూసి పర్వతం పూర్తిగా భయపడిపోయింది. అది ఎలుకతో అంది, ఓ ఎలుక, నా నేస్తమా, నువ్వేం చెప్పావో అది నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది, నన్ను క్షమించు. నాకు నా ఆకారం మీద చాలా శక్తి, చాలా గర్వం ఉండేది. ఒక చిన్న ఎలుక నన్నేమి చేయగలదు అని, కాని నన్ను క్షమించు అని ఆ కొండ ఆ ఎలుకను క్షమించమని అడిగింది. అప్పట్నుంచి కొండ ఎలుక మంచి స్నేహితులయ్యాయి. ఆ ఎలుక తన కుటుంబంతో ఆ పర్వతం మీద హాయిగా ఉంది. పిల్లలారా, ఈ కథ వలన చిన్న చిన్న వస్తువులకు కూడా చాలా విలువ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు ఐకమత్యమే బలం. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వాళ్ళెప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూనే ఉండేవారు. రైతు వాళ్లని పాప మంచి మార్గంలో పెట్టాలని చాలాసార్లు ప్రయత్నించాడు గాని వాళ్ళు రైతు మాట ఎప్పుడూ వినలేదు. అతడు దానివలన చాలా విచారించేవాడు. ఎవరు చెప్పినా వాళ్ల కొట్లాట్లు మాత్రం మానేసేవారు కాదు. పాపం అతను వాళ్ళెప్పుడైతే కలిసిమెలిసి ఉంటారో చూడాలని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు అతను బాగా ఆలోచించి అతను తన కొడుకుల్ని పిలిచి కొన్ని కర్రలను తెప్పించి ఆ కర్రలన్నింటినీ ఒక కట్టెగా కట్టి తయారు చేశాడనమాట. తర్వాత కొడుకులందరినీ పిలిచి, నాయన్లారా, ఈ కర్రలను విరవడానికి ప్రయత్నించండి అని మొదటి కొడుక్కి ఇచ్చాడు. ఆ కొడుకు, నాన్నా, ఇది 1-2 సెకండ్లలో నేను విరిచేస్తాను అని ప్రయత్నించాడు. కాని అతడు ఎంత ప్రయత్నించినా దాన్ని విరవలేకపోయాడు. అతను దాన్ని తిరిగి తండ్రికి ఇచ్చేశాడనమాట. అప్పుడు రైతు 2వ కొడుకు దగ్గరికి వెళ్ళి, నాయనా, ఈ కట్టెను విరవడానికి ఇప్పుడు నువ్వు ప్రయత్నిస్తావా అనగానే 2వ కొడుకు, ఓ తండ్రి, ఇది చాలా సులువు, నేను దీన్ని 1 క్షణంలో విరిచేస్తాను అని రకరకాల ప్రయత్నాలు చేసి చేతకాక
తిరిగి తండ్రికిచ్చేశాడు. ఇప్పుడు మూడో కొడుకు వంతన్నమాట. రైతు అతని దగ్గరికి వెళ్ళి, నాయనా, ఈ కట్టెను నువ్వైనా విరవగలవా అని అడిగాడు. అప్పుడు మూడో కొడుకు, నాన్నా, అన్నయ్యలిద్దరికన్నా నేను బలవంతుణ్ణి, నేను క్షణంలో విరిచేస్తాను. అనగానే తండ్రి నవ్వుకున్నాడు. మూడో కొడుకు కూడా ఆ కట్టెల మోపును విరవడానికి అన్ని ప్రయత్నాలు చేసి చేతగాక తిరిగి తండ్రికిచ్చేశాడు. ఈసారి తండ్రి ఆ కర్రల మూటలను విప్పి అందులో నుంచి ఒక్కొక్క కర్రను ఒక్కొక్క కొడుక్కి ఇచ్చాడు. సరే, మీరు కర్రల కట్టెను విరవలేకపోయారు, ఇప్పుడు ఈ కర్రలను ప్రయత్నిస్తారా అని. అతడు చెప్పేలోగానే ముగ్గురు కొడుకులు ఆ కర్రలను పటపట విరిచేశారు. అది చూసిన తండ్రి వాళ్ళకేదో చెప్పాలి అనుకోగానే వాళ్ళకే అర్థమైంది. తమలో తాము ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఒక కర్రలా ఉంటే ఎవరైనా ఏమైనా తమను చేయగలరు, అలా కాకుండా కర్రల మూటలా కలిసికట్టుగా ఉంటే తమని ఎవరూ ఏమి చెయ్యలేరని, ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం, మనం కలిసి ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. పిల్లల్లారా, ఈ కథ పేరు మాయాకలం. ఇది చాలా రోజుల క్రిందటి కథ. ఒక గ్రామంలో బద్రీనాథ్ అనే పేరు గల అబ్బాయి ఉండేవాడు. వాడు చదవడం రాయడం ఏం చేసేవాడు కాదు. రోజంతా ఊర్లో విచ్చలవిడిగా తిరిగేవాడు. గ్రామమంతా అతని ఆకతాయితనానికి కంగారు పడేవారు. అతను ఒకరోజు తిరుగుతూ తిరుగుతూ గ్రామానికి దగ్గరగా ఉన్న ఒక వనానికి వెళ్లాడు. అక్కడ ఒక సాధువు చిన్న కుటీరంలో నివసిస్తున్నాడు. అతన్ని అందరూ అడవిలోని బాబాగా పిలిచేవారు. బద్రి అడవిలోని బాబా దగ్గరికి వెళ్లేసరికి ఆ బాబా ఒక కాగితం మీద ఏదో రాస్తున్నాడు. బద్రి చూశాడు, బాబా ఏ కలంతో అయితే రాస్తున్నాడో అది బంగారుంది. బాబా కాగితం మీద రాస్తున్న అక్షరాలు కూడా బంగారులా మెరుస్తున్నాయి. బద్రి ఆ బంగారు కళని చూసి ఆశ్చర్యపోయాడు. అతను అడవిలోని బాబా దగ్గరగా వెళ్లి పక్కన నిల్చున్నాడు. బద్రి నిలబడ్డం చూసి అడవిలోని బాబా, బద్రి, నువ్వేం చూస్తున్నావు? రా, ఇలా రా, నీకేం కావాలి అని అడిగాడు. బద్రికి చాలా ఆశ్చర్యం వేసింది. తన పేరు అడవిలోని బాబాకి ఎలా తెలిసిందా అని. అతను బాబాని, నా పేరు మీకెలా తెలిసింది అని అడిగాడు. బంగారు అక్షరాలు రాసే కలం ఎక్కడి నుంచి దొరికింది? బద్రి ప్రశ్నకు బాబా నవ్వుకుంటూ, అరే బద్రి, నువ్వు పక్కనే ఉన్న గ్రామంలో ఉంటున్నావు కదా, రోజంతా పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతూ ఉంటావు, స్కూల్కి వెళ్ళవు, ఏమీ చదువుకో, నిజమేనా నేను చెప్పింది? బాబా మాటలు విని బద్రికి ఇంకా ఆశ్చర్యం కలిగింది. తల దించుకుని మౌనంగా నిల్చున్నాడు. బాబా అన్నారు, ఏం పర్వాలేదు, నేను నీకు ఈ మాయా కళ ఇస్తాను అని బాబా బద్రి చేతికి ఒక కళ ఇచ్చాడు. అడవిలోని బాబా ఇచ్చిన ఆ కళ
చాలా సాధారణమైంది. బద్రీ బాబాని అడిగాడు, బాబా ఇది మాయాకలం ఎందుకయింది? మామూలు కలమే కదా. అప్పుడు బాబా, ఇది నిజంగా మాయాకలమే. దీన్ని నువ్వు ఎంతగా వాడుతావో, ఎంతగా రాస్తావో, నెమ్మది నెమ్మదిగా అది బంగారంగా మారిపోతుంది. ఒకరోజు పూర్తిగా బంగారంగా మారిపోయి బంగారు అక్షరాలను రాస్తుంది. బద్రి ఆ కలాన్ని తీసుకుని చాలా సంతోషించాడు. కాని ప్రశ్న ఏంటంటే, ఆ కలంతో తను ఏం రాయాలి, ఎక్కువగా ఎలా రాయాలి? నేను పాఠశాలకి వెళ్ళి రాయడం నేర్చుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ కలం బంగారంగా మారుతుంది. ఈ కలం బంగారం అయితే నేను ధనవంతుణ్ణి అవుతాను. అప్పుడు స్కూల్ మానేస్తాను. ధనవంతుడైన తర్వాత పాఠశాలకి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. అంతే, మరుసటి రోజు నుంచి బద్రి పాఠశాలకు వెళ్లసాగాడు. నేర్చుకున్న ప్రతి విషయం ఆ కలంతో రాయడం ప్రారంభించాడు. అలా ఎంత చేసినప్పటికీ ఆ కలం అలాగే ఉంది. బద్రి అనుకున్నాడు, కొంతే రాయడం వల్ల అది బంగారంగా మారడం లేదని. అందుకని అతను తను నేర్చుకుంటున్న పుస్తకాల్లోని ప్రతి పాఠాన్ని రాయసాగాడు. ఆ రకంగా బద్రి చాలా చదివాడు. ఆ రకంగా పరీక్షలొచ్చేసరికి స్కూల్లో అందరికన్నా మంచి మార్కులతో పాసయ్యాడు. ఊర్లోని ప్రతి ఒక్కరూ అతన్ని మెచ్చుకోసాగారు. అతన్ని పొగడడం ప్రారంభించారు. బద్రి ఆనందపడ్డాడు. అంత జరిగిన తర్వాత కూడా ఆ కలం బంగారంలా మారనే లేదు. బద్రి కోపంతో అడవిలోని బాబా దగ్గరికెళ్ళి అతని ముందు నిలబడి, బాబా, నేను ఎంత రాసినప్పటికీ మీరు చెప్పినట్టు ఈ కలం బంగారంగా మారలేదు. అందుకు నవ్వుతూ బాబా, బద్రి, కలం బంగారంగా మారుతుంది. బద్రికి బాబా మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మళ్ళీ బాబా అన్నారు, చూడు, నువ్వు ఈసారి నీ స్కూలు మొత్తానికి ఫస్ట్ వచ్చావు. నీకు ప్రతి చోట పొగడ్తలు వస్తున్నాయి. ఇదంతా ఆ కలం వల్లనే జరుగుతోంది, అవునా? ఆ కలం బంగారం లాంటి జ్ఞానాన్నిచ్చే బంగారు కలం అయిందనేగా. అప్పుడు బద్రికి బాబా మాటలు అర్థమయ్యాయి. అప్పుడు బద్రి, అవును బాబా, బంగారు కలాన్ని పొందాలన్న ఆశతో నేను చాలా చదివి రాశాను. ఇప్పుడు నాకు చదవాలన్న కోరిక పుడుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే జ్ఞానాన్నిచ్చే కలం ఉంది. అది బంగారు కలం కన్నా గొప్పది. ఇప్పుడు నేనింకా కష్టపడి చదువుతాను. కానీ నా మనసులో ఒక ప్రశ్న ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడు అడవిలోని బాబా, ఏ అడగాలనుకుంటున్నావో అడుగు అనగానే బద్రి, నేను మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు మీ దగ్గర బంగారు కలం ఉంది కదా, అదెలా వచ్చింది? దానికి బాబా నవ్వుతూ తన కలం తీసి, చూడు నాన్న, ఇది బంగారు రంగులో ఉన్న సాధారణమైన కలం. నేను ఆ రోజు బంగారు రంగు ఇంకు తయారు చేసి ఆ కాగితం పైన రాస్తున్నాను. నువ్వు అది చూసి అడిగావు. అప్పుడు నేను నీకు జీవితంలో చదువు గురించి విలువ తెలియచెప్పాలని అనిపించింది. ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. చదువు వలన ప్రతి కలం బంగారు అక్షరాలు రాసే బంగారు కలం అవుతుందని, అవునా? బద్రికి విషయం అర్థమై బాగా చదువుకొని గొప్పవాడయ్యాడు. పిల్లలారా, విద్య అనేది చాలా గొప్పదనం, అవునా? సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు మొసలి మరియు కోతి. ఒకప్పుడు ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నదిలో ఒక మొసలి ఉండేది.
నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు పైన ఒక కోతి ఉండేది. అవి స్నేహితులయ్యాయి. ఎందువలన అంటే, కోతి నేరేడు పండ్లను నదిలోని మొసలికి విసిరితే అది ఆ పండ్లను తింటుండేది. అందుకు ప్రతిఫలంగా మొసలి కోతిని తన వీపుపై కూర్చోబెట్టుకొని నది దాటిస్తుండేది. ఒకరోజు కోతి మొసలికి చాలా నేరేడు పండ్లను ఇవ్వగా వాటిని మొసలి తీసుకువెళ్ళి నది అడుగున ఉన్న తన భార్యకు ఇచ్చింది. అందుకు మొసలి భార్య అంది, "ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వీటిని నువ్వు ఎక్కడినుంచి తెచ్చావు?" అని. అందుకు మొసలి, "నాకు ఒక స్నేహితుడున్నాడు, కోతి. వీటిని నాకు అతను ఇచ్చాడు. ఈ నేరేడు పండ్లు చాలా బాగున్నాయి. వీటిని రోజూ తింటున్న ఆ కోతి మాంసం ఇంకెంత బాగా తీయగా ఉంటుందో కదా. నువ్వు ఒక పని చెయ్యి, ఆ కోతిని మోసం చేసి ఇక్కడికి తీసుకొనిరా, అతనిని నేను తింటాను" అని మొసలి భార్య చెప్పింది. అందుకు మొసలి, "నేను నా స్నేహితుణ్ణి ఎలా మోసం చేయగలను?" అంది. "దయచేసి అతణ్ణి మోసం చేసి ఎలాగైనా ఇక్కడికి తీసుకురా" అంది మొసలి భార్య. అప్పుడు మొసలి నది ఒడ్డుకు వచ్చి, "నేనీరోజు నదిలో చాలా దూరం తీసుకువెళ్తాను. మనం చాలా పెద్ద ప్రయాణం చేద్దాం, నువ్వు వస్తావా?" అని కోతిని అడిగింది. అందుకు కోతి, "అలాగే, నేనొస్తాను" అని చెట్టు దిగి మొసలి వీపుపై ఎక్కి కూర్చుంది. మొసలి నెమ్మదిగా నదిలో లోతైన ప్రాంతానికి వెళ్లడం ప్రారంభించింది. అప్పుడు మొసలి కోతితో అంది, "నిన్ను నేనిక్కడికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. నా భార్య నిన్ను తినేస్తుంది" అనగానే కోతి, "కాని ఆమె నన్ను ఎందుకు తినాలనుకుంటుంది?" అని అడిగింది. అప్పుడు మొసలి, "నేరేడు పండ్లు చాలా తీయగా ఉన్నాయి. నువ్వాటిని రోజూ తింటున్నావు, అందువలన నీ మాంసం కూడా చాలా తీయగా ఉంటుంది కదా." అప్పుడు కోతికి అంతా అర్థమైంది. మొసలి తన భార్య కోరిక తీర్చడం కోసం స్నేహం పేరు చెప్పి తనని మోసం చేసింది. తనకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. మొసలితో అంది, "ఓ స్నేహితుడా, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకువచ్చేశావు, కానీ నా రుచికరమైన మాంసం ఇక్కడ లేదు. నేను చెట్టుపైన వదిలిపెట్టేశాను." అప్పుడు మొసలి, "ఎందుకు స్నేహితుడా, ఎందుకు చెట్టుపైన వదిలేశావు?" అని అడిగింది. అందుకు కోతి, "నేను దాన్ని నీటితో శుభ్రం చేసి చెట్టుపైన విడిచిపెట్టాను. నువ్వు ఒక పని చెయ్యి, నన్ను చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళు. నేను నా మాంసాన్ని తీసుకుని తిరిగి వస్తాను." మొసలి కోతి చెప్పింది నిజమని నమ్మి దానిని నది ఒడ్డున ఉన్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. కోతి వేగంగా గెంతి వెళ్లి చెట్టుపైన కూర్చుంది. మొసలితో, "నీకు రుచికరమైన మాంసం కావాలా? దానికోసం నువ్వు స్నేహితుణ్ణి మోసం చేశావు. ఇప్పుడు నేను నీకు రుచికరమైన మాంసం ఇవ్వను, అలాగే నేరేడు పండ్లు కూడా. వెళ్ళి నీ భార్యకు చెప్పు, నేరేడు పండ్లు లేవు, మాంసమూ లేదు, అలాగే మన స్నేహం కూడా. ఈ కథ నీతి ఏంటంటే, నువ్వెప్పుడూ నీ స్నేహితులను మోసం చేయరాదు." సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు వినబోయే కథ ఎలాంటిదనుకుంటున్నారు? నిజంగా అద్భుతమైన కథ. ఇది ఒక సింహం తాలూకు కథ. ఈ కథ పేరు సింహము చూపిన కృతజ్ఞత. ఒకప్పుడు ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఆ సింహము చాలా బలంగానూ దృఢంగానూ ఉండేది. ఎర్రని రంగుతో సూర్యునిలాగా ధగధగా మెరుస్తూ ఉండేది. పెద్ద పెద్ద గడ్డం మీసాలతో అడవి రాజంటే ఎలా ఉంటాడో అలాంటి రాజసంతో ఉండేది. జంతువుల్ని వేటాడి ఆ మాంసం తిని అడవంతా ధైర్యంతో దర్జాగా తిరుగుతుండేది. అది దాని దినచర్య. ఒకరోజు ఆ అడవి గుండా ఒక మనిషి ప్రయాణమయ్యాడు. అతను అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దుఃఖంతో బాధగా అరుస్తున్న సింహము యొక్క గర్జన వినపడింది. ఆ సింహము గర్జన విని ఆ మనిషికి భయం వేసింది. అతడు నడక ఆపి కాసేపు నిలబడి
ఆలోచించాడు. సింహము ఎందుకలా బాధతో అరుస్తుంది? అసలు సింహము ఎక్కడుంది? అది చాటుగా వచ్చి మీదపడి తనను తినేయుదుగా, ఇలా అనుకుంటూ ఆ మనిషి ధైర్యంగా కాస్త ముందుకు నడిచాడు. మార్గానికి అడ్డుగా ఒక గుహ ముందు సింహము కూర్చుని ఉంది. దాని ముఖం నిండా దీనావస్థ, బాధ కనపడుతున్నాయి. మనిషి కాస్త భయపడుతూనే నెమ్మది నెమ్మదిగా సింహానికి దగ్గరగా వెళ్ళాడు. మనిషి దగ్గరకు రాగానే సింహము తన కుడి కాలి పంజా ఎత్తి చూపించింది. మనిషి సింహము అలా చూపించగానే దాని కాలు పట్టుకుని చూశాడు. దాని కాలి పంజాలో ఒక దలసరి మేకు దిగబడి ఉంది. ఆ పంజాకు మేకు గుచ్చుకోవడం వలన ఆ బాధతో సింహము మూలుగుతూ అరుస్తుంది. అందుకే అది సహాయం చెయ్యమన్నట్టుగా మనిషివైపే జాలిగా చూస్తూ తన పంజా అందించింది. ఆ మనిషికి దాని పరిస్థితి చూసి చాలా జాలి వేసింది. అరే, అడవికంతటికి రాజైన ఈ సింహము ఇలా బాధతో మూలగటం ఏమిటి? నేను దీనికి సాయం చెయ్యాలి అనుకుంటూ దాని కాలి పంజాను తన ఒడిలో పెట్టుకుని కాలిలో గుచ్చుకున్న మేకును బలంగా బయటకి తీశాడు. దాంతో సింహానికి నొప్పి తగ్గింది. మనిషి సింహము యొక్క కాలికి కట్టుకట్టి అడవిలోంచి తిరిగి వెనక్కి బయలుదేరాడు. సింహానికి బాధ తగ్గి ప్రాణము హాయిగా అనిపించింది. అందుకు కారణమై వెళ్ళిపోతున్న మనిషి వంక కృతజ్ఞతగా చూసింది. ఆ మనిషి తిరిగి తన ఊరికి చేరుకున్నాడు. అతను నివసిస్తున్న రాజ్యాన్ని ఒక రాజు పాలిస్తున్నాడు. అతను చాలా క్రూరుడు. అతను తన రాజ్యంలోని ప్రజలను చాలా బాధించేవాడు, చాలా హింసించేవాడు, అకారణంగా ప్రజల్ని చంపేవాడు. ఆ మనిషి రాజుగారు చేసే అకృత్యాలను ఎదిరించేవాడు. ప్రజల్లో రాజు మీద వ్యతిరేకత ప్రభావాన్ని రేకెత్తించేవాడు. అంతేకాకుండా సరాసరి రాజు సభకి వెళ్ళి ఈ విషయం మీద రాజును నిలదీసి మాట్లాడాడు. "రాజా, నువ్వు ఈ రాజ్యానికి రాజువు. ప్రజల సుఖం కోరుకోవాలి, కాని ప్రజలకు ప్రజాటంకంగా మారి వారికి హింసించకూడదు." రాజు అతని మాటలకు కోపంతో, "ఏంటి నువ్వు రాజునే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఇలా మాట్లాడినందుకు నీకు రాజధిక్కార నేరము క్రింద మరణదండన విధిస్తున్నాను. భటులారా, ఇతన్ని బంధించండి" అనగానే భటులు ఆ వ్యక్తిని బంధించి ఖైదులో వేశారు. రాజు తన భటులతో అతనికి ఏ శిక్షణ చెప్పాడంటే, అతనికి మల్లయుద్ధం పోటే వద్దు, శూలాలతో పొడిచి పొడిచి చంపొద్దు, పురిత్రాడుకు వేలాడదీయవద్దు. ఒక పని చెయ్యండి, అతణ్ణి 2 రోజులు క్రిందట అడవిలో పట్టి తెచ్చి బోనులో ఉంచిన ఆ పొగరుబోతు సింహానికి ఆహారంగా వెయ్యండి. మరుసటి రోజు ఆ సింహము ఉన్న బోనును రాజప్రసాదములోని ఎత్తైన మైదానములోకి తీసుకువచ్చి పెట్టారు. రాజభటులు ఆ మనిషిని తీసుకువచ్చి అతని చేతికి ఉన్న సంకెళ్లు తీసి సింహపు బోను ముందు నిలబెట్టి బోను తాలూకు తలుపులు తీసి వదిలారు. ఆ సింహము బయటికి వచ్చింది. ఆ సింహము మనిషిని చూడగానే దాని సహజ గుణము ప్రకారము మనిషి మీదకి దూకలేదు, గాయపరిచి రక్తము తాగలేదు. ఆ సింహము చాలా విచిత్రంగా నెమ్మనెమ్మదిగా మనిషి వంక నడుచుకుంటూ వచ్చి అతని దగ్గరికొచ్చాక అతడి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ అతడిని చంపి అతడి రక్తాన్ని తాగడానికి బదులుగా అతడి పాదాలను ప్రేమగా నాకసాగింది. ఆ మనిషికి సింహము అలా ఎందుకు చేస్తుందో అర్థము కాలేదు. అప్పుడు సింహము తన కుడికాలి పంజా ఎత్తి మనిషికి చూపించింది. అప్పుడా మనిషికి అర్థమయ్యింది. ఈ సింహము తన కాలిలో మేకు దిగితే దాన్ని తీసి కాలికి కట్టుకట్టిన సింహమే. అందుకే ఆ విశ్వాసంతో అది నన్ను ఏమీ చేయకుండా తన కృతజ్ఞతను చాటుకుందన్నమాట అని
మనసులో అనుకొని ఆనందపడ్డాడు ఆ మనిషి. చూశారా, క్రూరజంతువైన సింహము మనిషి తనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఎలా తీర్చుకుందో. ఇంతటితో మన కథ సంపూర్ణమయ్యింది. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇది చాలా కాలం క్రిందటి కథ. ఒక గ్రామం పేరు గార్టినా. అది ఒక పర్వతం అంచున ఉండేది. అక్కడొక ఆయన క్రిస్టోఫర్ స్మిత్ అని ఉండేవాడు. అతనికి చక్కని కుటుంబం ఉంది. అతను వ్యాపారస్తుడు. అతనికి చాలా చాలా వ్యాపారాలున్నాయి. ఒకరోజు అతను వ్యాపారం పని మీద గుర్రపు బండిలో బయటకు వెళ్లాడు. అతను ఆ రోజు తన వ్యాపారం పని ముగించుకుని తన పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యాడు తన బండిలో. అది శీతాకాలం కావటం చేత రాత్రిలో అతను ప్రయాణం ప్రారంభించగానే దట్టంగా మంచుపడడం ప్రారంభించింది. అతను తన ప్రయాణాన్ని ఆపుచేయాలనుకున్నాడు. కాని దగ్గర్లో ఎక్కడా విశ్రాంతికి నివాసం కనిపించలేదు. అనుకోకుండా అకస్మాత్తుగా అతనికి దూరంగా వెలుగు కనిపించింది. అతను ఆ ప్రదేశానికి వెళ్లి చూడగానే కట్టెలతో కట్టిన చిన్న ఇల్లు కనిపించింది. అతను తలుపు తట్టగా ఒక పెద్దామె తలుపు తీసింది. ఒక అపరిచిత వ్యక్తిని గుమ్మం దగ్గర చూడగానే ఆమె ఆశ్చర్యపోయింది. అతన్ని చూసి ఆమె, హెల్లో మిస్టర్, ఎలా ఉన్నావు? ఇంత రాత్రి చలిలో గుమ్మం దగ్గర ఏం చేస్తున్నావు అని అడిగింది. దానికి అతను, పేరు క్రిస్టోఫర్ స్మిత్, నేను గార్డియా పట్టణంలో ఉంటాను. వ్యాపారం పని మీద బయటకు వెళ్లి తిరిగొస్తుండగా చీకటి పడి మంచెక్కువైంది. ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను. నాకు దగ్గర్లో ఈ ఇల్లు ఒక్కటే కనిపించింది. వెలుతురు చూసొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను లోపలికి రావచ్చునా అన్నాడు. అందుకామె, అలాగే అలాగే, లోపలికి రండి అని క్రిస్టోఫర్ని లోపలికి ఆహ్వానించింది. అంతేకాకుండా బయటనున్న అతని గుర్రానికి కూడా నీడ కల్పించి గడ్డివేసింది. క్రిస్టోఫర్ లోపలికి వచ్చి కూర్చుని చుట్టూ చూశాడు. అతనికి చాలా మంచాలమీద ప్రశాంతంగా పడుకున్న పిల్లలు దుప్పట్లు కప్పుకుని కనిపించారు. అతను ఆ పిల్లలను గమనించడం చూసిన ఆ స్త్రీ, నా పేరు లిల్లీ. చాలా సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాక ఇక్కడ అనాథాశ్రమం నడుపుతున్నాను. అందువల్ల మీరిక్కడ ఇంతమంది పిల్లల్ని చూస్తున్నారు అంటూ ఆమె వేడి వేడి సూప్ని క్రిస్టోఫర్కి ఇచ్చింది. అతను ఆమె సూపిచ్చినందుకు మెచ్చుకున్నాడు. చాలా దూరం మధ్యలో ప్రయాణం తర్వాత వేడి సూప్ దొరికినందుకు క్రిస్టోఫర్ అడిగాడు, ఇంతమంది పిల్లల్ని మీరెలా పెంచుతున్నారు అని. అందుకు లిల్లీ, నాకు ఈ చుట్టుపక్కల చాలా మంది తెలుసు. వాళ్ళిచ్చే కొద్దిపాటి సాయంతో లాక్కొస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళకి వేరే దారి లేదు అనగాని క్రిస్టోఫర్, చాలా బాగుంది, కాని మీరు చూడ్డానికి చాలా ముసలివారయ్యారు, ఇలా ఎన్నాళ్ళు అని అడగ్గానే, అవును, కాని క్రిస్మస్ వారంలో వస్తుంది. నా పిల్లలు సరికొత్త శాంటాని చూడాలంటున్నారు. వాళ్ల కోరికని నేను కాదనలేను, కాని నేను ఏం చేయగలనో నాకే తెలియటం లేదు. వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి బహుమతులు నేను ఎక్కడ్నుంచి తేగలను? ఏదేమైనా నా కష్టాలన్నీ చెప్పి మిమ్మల్నెందుకు బాధపెట్టడం? ఇదిగో ఈ దుప్పటి తీసుకుని మిగిలిన రాత్రంతా కుర్చీలో హాయిగా పడుకోండి. ఇంతకన్నా ఎక్కువ సదుపాయం నేను మీకు చేయలేను, ఏమీ అనుకోకండి అంది లిల్లీ. దానికి క్రిస్టోఫర్, అదేం లేదు,
బొత్తిగా మీకు తెలియని కొత్త వ్యక్తికి మీరు నీడ ఇచ్చారు. నేను పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత క్రిస్టోఫర్ మరియు లిల్లీ ఇద్దరూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం క్రిస్టోఫర్ నిద్రలేచి ఎవరికీ నిద్రాభంగం కలిగించకుండా గార్డినాకు ప్రయాణమై వెళ్లిపోయాడు. అది క్రిస్మస్ పండగ రోజు. పిల్లలందరూ అనాథాశ్రమంలో ఒక మూలగా క్రిస్మస్ చెట్టుని ఏర్పాటు చేశారు. లిల్లీ చాలా బాధపడుతుంది. ఆ పిల్లలందరికీ బహుమతులు ఎలా ఇవ్వాలి అని దాని గురించే. అంతేకాక పిల్లలు శాంటాక్రజ్ రాసిన ఉత్తరాలు కూడా పారవేసినందుకు. అనుకోకుండా ఒక గుర్రపు బండి అనాథాశ్రమం ముందు ఆగింది. లిల్లీ కిటికీలోంచి చూస్తే గుర్రపు బండి నడిపేవాడు బండిలోంచి పెద్ద బుట్ట తీసుకునొచ్చాడు. తలుపు తీసి లిల్లీకి ఆ బుట్ట ఇచ్చాడు. అందులో చాలా బహుమతులతో పాటు ఉత్తరాలు కూడా ఉన్నాయి. అందులో ఒక ఉత్తరం లిల్లీ పేరు మీద ఉంది. అప్పుడు ఆ ఉత్తరం తీసి చదవడం ఆరంభించింది లిల్లీ. గౌరవనీయులైన లిల్లీ గారికి, గౌరవనీయురాలైన పిల్లల అనాథాశ్రమం నిర్వాహకురాలికి, మీది చాలా దయాహృదయం. పిల్లలు శాంటాక్రజ్కి రాసిన ఉత్తరాలు నేను తీసుకున్నాను వెళ్లేటప్పుడు, అందుకు మీరు నన్ను క్షమించాలి. కాని పిల్లలు శాంటాని అడిగిన బహుమతులను నేను పంపిస్తున్నాను. మీకు కూడా ఒక ప్రత్యేక బహుమతి. ఈరోజు నుంచి ఆశ్రమం నిర్వహించడానికి అవసరమైన ఖర్చంతా నేనే భరిస్తాను. వేరెవ్వర్నీ అడగొద్దు. మీ జీవితాంతం ప్రశాంతంగా ఉండండి. మీ రహస్య శాంటాక్రజ్. శాంటా ప్రజలకు కావలసిన గిఫ్ట్లు ఇస్తారు, కాని చాలా కొద్ది సమయాల్లోనే శాంటాకి కూడా గిఫ్ట్ దొరుకుతుంది. మీరు బహుమతిగా ఇచ్చిన ప్రేమ ఆప్యాయతలకు ధన్యవాదాలు. అది ఈ శాంటాకి జీవితకాలం గుర్తుంటుంది. ఆ ఇంకొకటి, మీరిచ్చిన సూప్ చాలా బాగుంది. రాత్రి అది నా ఆకలి తీర్చింది. ఇట్లు మీ యొక్క సీక్రెట్ శాంటా. కానీ లిల్లీ సీక్రెట్ శాంటా ఎవరా అని ఆలోచించలేదు. శాంటాగా వచ్చిన అతని గొంతుని ఆమె గుర్తించింది. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అన్న ఆ గొంతు ఆమె గుర్తుపట్టింది. మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ టు ఆల్ అండ్ హ్యాపీ గివింగ్. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు శాంటా మరియు క్యాండిల్స్. చాలా రోజుల క్రిందట ఆస్టర్ అనే పేరు కలిగిన గ్రామం ఉండేది. ఆ గ్రామం పెద్ద పర్వతం యొక్క మట్టం క్రింద ఉండేది. అక్కడ శీతాకాలంలో ఎప్పుడూ విపరీతంగా మంచు కురుస్తూ వాతావరణం చాలా చల్లగా ఉండేది. ఆ గ్రామంలో ఆలెన్ అనే కుర్రాడు తన తండ్రితో కలిసి నివసిస్తుండేవాడు. ఆలెన్ తండ్రి దగ్గర్లో ఉన్న అడవిలో మైనాటి సేకరించి దానితో కొవ్వొత్తులు తయారుచేసి ధనవంతులు వాళ్ల ఇళ్లల్లో క్యాండిల్స్ వెలిగించుకోవడానికి అమ్ముతుంటాడు. అతని క్రొవ్వొత్తులకు ప్రత్యేకంగా చలికాలంలో బాగా గిరాకీ ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరూ కొని క్రిస్మస్ కోసం వాటిని నిల్వ ఉంచుకునేవారు. దురదృష్టవశాత్తు ఆలెన్ తండ్రి ఇంచుమించుగా నెల రోజుల నుంచి విపరీతమైన జ్వరంతో మంచాన పడ్డాడు. ఆ శీతాకాలపు సీజన్లో అతను బయటకు వెళ్లి క్రొవ్వొత్తులు తయారు చేయలేకపోయాడు. ముఖ్యంగా క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి కూడా. అది క్రిస్మస్ పండుగ రోజు. ఆలెన్ తండ్రి తను బయటికెళ్లి క్రొవ్వొత్తులు అమ్మలేకపోతున్నందుకు చాలా బాధపడసాగాడు. ఆలెన్ తన తండ్రిని అలా భారంగా ఉండడం చూసి, నానా మీరెందుకు బాధపడుతున్నారు,
అని అడిగాడు. అందుకు తండ్రి యాలెన్తో, బాబు, నా అనారోగ్యం వలన నేను బయటికి వెళ్లి క్రొవ్వొత్తులు అమ్మకపోవడం వలన ఇంటికి అవసరాలకు కావలసిన వస్తువులు తేలకపోవడమే కాకుండా నేను క్రిస్మస్ బహుమతుల్ని కూడా కొనలేకపోయాను. ఈరోజు క్రిస్మస్, మన క్రొవ్వొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది, కాని వాటిని అమ్మడానికి నేను వెళ్లలేకపోయాను అన్నాడు. ఇది విన్న తర్వాత యాలెన్ ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ తండ్రితో ఇలా అన్నాడు. నాన్నా, ఈరోజు నేను బయటికి వెళ్ళి ఆ క్రొవ్వొత్తులు అమ్మడానికి ప్రయత్నిస్తాను, నువ్వు బాధపడొద్దు. యాలెన్ తండ్రి అంతటి చల్లని మంచులో యాలెన్ బయటికి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాని యాలెన్ తండ్రికి ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందువలన అతను చాలా క్రొవ్వొత్తులను లెదర్ బ్యాగ్లో వేసుకుని వాటిని అమ్మడానికి పట్నం వైపు నడక ప్రారంభించాడు. బయట చాలా చలిగా ఉండడమే కాకుండా కొద్దిగా మంచు కూడా కురవసాగింది. యాలెన్ అలా వణుకుతూనే పట్టణం వైపు నడక సాగించాడు. పట్నానికి బయటగా ఒక చర్చి ఉంది. కొంచెం దగ్గరగా వెళ్లాక ఆ చర్చి బయట ఒక బెంచ్ మీద ఒక ముసలాయన కూర్చుని ఉండడం చూశాడు. అతని బట్టలు చిరిగి పాడే, పాపం ఆ చలి వాతావరణానికి అతను బాగా వణుకుతున్నాడు. అక్కడ ఒక కుక్క అతన్ని అంటిపెట్టుకుని కూర్చుని ఆ ముసలాయనికి కాస్త వెచ్చదనాన్నిస్తుంది. యాలెన్ అతని దగ్గరగా వెళ్ళి, తాతయ్య, ఈ శీతాకాలంలో ఇంత గట్టి చలిలో ఈ క్రిస్మస్ రోజుని ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? మీ ఇల్లెక్కడా? మీ కుటుంబం ఎక్కడా అని అడిగాడు. దానికి సమాధానంగా ముసలాయన, బాబు, నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేదు. ఈ కుక్క ఒక్కటే నా సర్వస్వం, నా కుటుంబం. అది నన్ను వేడిగా ఉంచాలని ప్రయత్నిస్తుంది, కాని నాకు ఇంకా చలిగానే ఉంది అన్నాడు. అందుకు యాలెన్ చాలా బాధపడుతూ ఒక కొవ్వొత్తుల పెట్టెను ఆ ముసలాయన చేతిలో పెట్టి ఇలా అన్నాడు. తాతయ్య, ఈ కొవ్వొత్తులు ఈ అగ్గిపెట్టె తీసుకో. దయచేసి ఈ కొవ్వొత్తులను ఒకదాని తర్వాత ఒకటి రాత్రంతా వెలిగించుకో. ఇవి ఈ రాత్రి నీకు కొంత వేడిని ఇవ్వడానికి సరిపోతాయనుకుంటున్నాను. దానికి ఆ ముసలాయన, బాబు, అవి అమ్మి నువ్వు డబ్బు సంపాదించి ఇంటికి తీసుకెళ్తే అనారోగ్యంగా ఉన్న నీ తండ్రికి సాయం చేసిన వాడివి అవుతావు కదా. ఇవి నాకిస్తే మీ నాన్నకి ఏం చెప్తావు అని అన్నారు. అప్పుడు యాలెన్, తాతయ్య, మా నాన్నకి అనారోగ్యంగా ఉందని మీకెలా తెలుసు? కాని మీరేం బాధపడొద్దు తాతయ్య, మీ పరిస్థితిని మా నాన్నకి వివరిస్తాను. ఆయన చాలా మంచివాడు. మా నాన్న నన్ను ఏమీ అనరు. నిజం చెప్పాలంటే ఆయన నన్ను ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి సహాయం చేయమని ప్రోత్సహిస్తారు. తర్వాత యాలెన్ క్రొవ్వొత్తుల ముసలాయనకిచ్చి మిగిలిన క్రొవ్వొత్తులు అమ్మడానికి వెళ్లిపోయాడు. క్రిస్మస్ పండగ కావడం వలన కొవ్వొత్తులు చాలా తొందరగా అమ్ముడైపోయాయి. యాలెన్ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యలో మళ్లీ ఆ ముసలాయన్ని చూశాడు. తను ఇచ్చిన క్రొవ్వొత్తులు వెలిగించుకుని చలి కాచుకుంటున్నాడు ఆ ముసలాయన. అయినా కూడా అతను చలికి వణకడం గమనించాడు యాలెన్. వెంటనే అతని దగ్గరికెళ్ళి యాలెన్ ఇలా అన్నాడు, తాతయ్య, నువ్వు చలికి ఇంకా వణుకుతున్నావు. నువ్వు మా ఇంటికి రావచ్చు కదా. ఈ క్రిస్మస్ సాయంత్రం మాతో గడుపు. మాది చిన్న ఇల్లు, అయినా కూడా మీరు మాతో ఇంటికి వచ్చి ఉండమని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. ఆ ముసలాయన యాలెన్ గొంతులోని నిజాయితీకి అభిమానానికి ముగ్ధుడై యాలెన్తో కలిసి ఇంటికెళ్లాడు. వాళ్ళు ఇంటికి రాగానే యాలెన్ తండ్రి చాలా ఆశ్చర్యపోయాడు. యాలెన్తో ఉన్న పెద్దాయన్ని, అలాగే పక్కన ఉన్న కుక్కని చూసి యాలెన్ తండ్రికి విషయమంతా చెప్పేసరికి యాలెన్ తండ్రి ఆ పెద్దాయన్ని అతని కుక్కతో సహా ఉండడానికి ఆనందంగా ఆహ్వానించాడు. యాలెన్ వేడి వేడి సూప్ని అనారోగ్యంతో ఉన్న తండ్రికి మరియు ఆ ముసలాయనికి ఇచ్చాడు. తాతయ్య, ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉంటాం. చాలా రోజుల నుంచి నాన్న అనారోగ్యంగా ఉండడం వల్ల మా ఇంట్లో ఈ వేడి వేడి సూప్ తప్ప మీకు ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాను.
అన్నాడు. అందుకు ఆ ముసలాయన, బాధపడుకున్నాయన, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్రిస్మస్ రోజు నన్ను మీ ఇంటికి ఆహ్వానించినందుకు మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. ఈ వేడి సూప్ నాకు ఎంతో బావుంది. మరి కొంతసేపటి తర్వాత ఆ పెద్దాయన మరోసారి తనకి తన కుక్కకు ఆశ్రయం ఇచ్చినందుకు, చక్కని వేడి సూప్తో తన ఆకలి తీర్చినందుకు యాలెన్కు మరోసారి కృతజ్ఞతలు చెప్పాక అందరూ హాయిగా నిద్రపోయారు. మధ్యరాత్రిలో బయట ఏదో చప్పుడికి యాలెన్కి మెలకు వచ్చింది. వచ్చి చూస్తే ఆ పెద్దాయన కనిపించలేదు. యాలెన్ తలుపు తీసి చూస్తే మంచు కురుస్తుంది. ఇంతలో దూరంగా యాలెన్ ఒక ఆకారం చూశాడు. ఎర్రని బట్టలతో తెల్లని గడ్డంతో గల ఆ ఆకారం విమానంలో ఎగురుతూ వెళ్లడం యాలెన్ గుర్తుపట్టాడు. అది శాంటాక్లాస్ అని. శాంటా అని పిలిచాడు, అయినా ఆగలేదు. యాలెన్ నిరాశపడ్డాడు శాంటాని తను కలవలేకపోయినందుకు. అతను తిరిగి ఇంటిలోకి రాగానే ఇల్లు మొత్తం చక్కని దీపాలతో ధగధగా మెరుస్తూ కొత్త ఇల్లులా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇల్లంతా చక్కని వస్తువులతో నిండుంది. క్రొవ్వొత్తులు అలాగే దీపాలతో అందంగా ఉంది. యాలెన్ తండ్రి కొత్త దుస్తులతో పూర్తిగా ఆరోగ్యంగా కనిపించారు. ఇంతలో యాలెన్ తండ్రి యాలెన్కు ఒక ఉత్తరం ఇచ్చాడు. అంతేగాక ఆ ఉత్తరం ఉన్న చోట్లోనే లెదర్ బ్యాగ్తో బోలెడు బంగారు నాణాలు కూడా ఉన్నాయి. యాలెన్కి గుర్తొచ్చింది తను ఆ తాతయ్యతో అన్న మాటలు. తన తండ్రికి అనారోగ్యం నయమై చక్కగా డబ్బులు సంపాదించి తండ్రితో ఈ క్రిస్మస్ చక్కగా జరుపుకోవాలని చెప్పడం. ఆ ఉత్తరంలో ఇలా ఉంది. డియర్ యాలెన్, చలితో ఉన్న నాకు క్రొవ్వుతలు పెట్టి ఇచ్చావు. నీ ఇంటిలో ఆశ్రయం కల్పించి వేడివేడి సూప్ని అందించావు. మీ దయా ప్రేమ కలిగిన మనస్సుకు నా జోహారు. శాంటా ఎప్పుడూ వెతికేది మీ వంటి వారి కోసమే. ఈ క్రిస్మస్ సందర్భంగా నేనిచ్చిన చిన్న కానుక ఈ ఇల్లు మరియు మీ తండ్రి ఆరోగ్యం. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇట్లు శాంటా అని ఉంది. యాలెన్, హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ టు యూ. బీ హ్యాపీ. యాలెన్ కిటికీలోంచి బయటకు చూశాడు. ఆకాశంలో శాంటా ఎగురుతూ ఇలా అంటున్నాడు. మెర్రీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ టు ఆల్. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఒకనకొప్పుడు ఒక నదిలో ఒక పీత ఉండేది. మనందరికీ తెలుసు కదా, పీత నదిలోనే ఉంటుంది. అదే దాని సహజమైన ఇల్లు. కాని పీత ఎప్పుడు నిందిస్తూ ఉండేది. నేనెప్పుడు ఎందుకు ఈ నీళ్లలోనే ఉండాలి? బయట అందమైన మొక్కలు, పువ్వులు, పచ్చని గడ్డి ఉంటుంది. నాకు ఈ నీళ్లలో ఉండడం నచ్చలేదు అని. అందువల్ల అది ఎప్పుడూ సంతోషంగా ఉండేది కాదు. తన ప్రస్తుత పరిస్థితి గురించి నిందిస్తూనే బాధగా ఉండేది. ఒకరోజు అది నీటిలోంచి బయటకొచ్చి నేల మీద ఉన్న అందాలన్నింటినీ అనుభవించాలని నిర్ణయించుకుంది. అది అలా బయటకొచ్చి నేల మీద తిరుగుతూ పచ్చగడ్డి పరిమళాల్ని,
పూల సుగంధాన్ని ఆస్వాదించసాగింది. కానీ అది కొంతసేపే, ఎందుకంటే అకస్మాత్తుగా అక్కడికొక నక్క వచ్చింది. నక్క పీతన్ చూసి చాలా ఆనందించింది. దానికి ఎప్పటినుంచో పీతన్ తినాలని కోరిక. కాని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పటి వరకు నీళ్లలో దిగి పీతను పట్టుకోలేక పాపం ఆ కోరిక తీరనేలేదు. కాని ఇక్కడ పీత అందుబాటులోనే తినడానికి వీలుగా కనిపించడంతో నక్క ఏం చేసిందంటే పీతను పట్టుకోవడానికి ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. నక్క వెంటనే ఒక గెంతు గెంతి ఆ పీతని పట్టుకుంది. పాపం అప్పుడు పీత ఇలా అనుకుంది, నేను నీటిలోంచి బయటకొచ్చి చాలా తప్పు చేశాను అని. నేను నీటిలోనే ఉంటే ఇప్పుడు ఈ నక్కకి దొరికేదాన్ని కాదు కదా, బయటకొచ్చి ఎంత పొరపాటు చేశాను. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. నక్క పీత యొక్క రుచికరమైన మాంసాన్ని లొట్టలు వేసుకుని మరి తినేసి సంతోషంగా వెళ్ళిపోయింది. మరి పిల్లలు, ఈ కథలోని నీతి ఏంటంటే, మన ప్రస్తుత పరిస్థితుల్ని మనం ఎప్పుడూ నిందించకూడదు, ఉన్న పరిస్థితుల్లోనే ఆనందంగా ఉండాలి అని. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు పాము మరియు రైతు. విష్ణుప్రతాప్ అనే ఒక రైతు చిన్న పట్టణంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు రోజంతా పొలంలో కష్టపడి పనిచేసినా పాపం ఎక్కువ డబ్బు సంపాదించలేకపోతున్నాడు. అతని జీవితం చాలా కష్టంగా ఉంది. అతను నిజంగానే చాలా పేదవాడు. అతడు ఒకరోజు తన పొలం చుట్టూ తిరుగుతూ ఉండగా ఒక చెట్టు క్రింద పడగ విప్పిన పామును చూశాడు. అది చెట్టు క్రింద కూర్చొని ఉంది. అతను ఇలా అనుకున్నాడు, అది గ్రామదేవత కదా, కాని ఎప్పుడూ దాన్ని తను పూజించలేదు. బహుశా ఆ కారణంగానే తను పేదవాడుగా ఉండిపోయాడేమో. వెంటనే అతడు ఒక గిన్నె నిండా పాలు తీసుకొని వచ్చి పాము ముందు పెట్టాడు. అతడు తన పాలను స్వీకరించి తనను ఆశీర్వదించమని ఆ పాముని కోరుకున్నాడు. తన దైవత్వాన్ని అంతవరకు గుర్తించినందుకు తనని క్షమించమని కూడా పాపం చెంపలు వేసుకున్నాడు. పాలను అక్కడ పెట్టి అతడు తిరిగి వెళ్ళిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి అక్కడ పాలగిన్నెలో ఒక బంగారు నాణం ఉండడి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను ఇలా అనుకున్నాడు, తనకు ఆ గ్రామదేవత పాము యొక్క ఆశీస్సులు లభించాయి అని. అక్కడి నుంచి అతను ప్రతిరోజు గిన్నెతో పాలు తెచ్చి అక్కడ పాముకు ఉంచడం అతని దినచర్య అయింది. ప్రతిరోజు అతడు పని ముగించుకొని అక్కడికి రాగానే పాల గిన్నెలో ఒక బంగారు నాణం ఉండేది. ఆ రకంగా ఆ బంగారు నాణాలని మార్కెట్లో అమ్మడం వల్ల అతడు త్వరలోనే ధనవంతుడయ్యాడు. ఒకరోజు విష్ణుప్రతాప్ పక్కనే ఉన్న పట్టణానికి పని మీద వెళ్లాల్సి వచ్చింది. అతడు పాముకి పాలు పెట్టే పనిని తన కొడుక్కి అప్పగించాడు. అతని కొడుకు కూడా ప్రతిరోజు పాముకు పాలు పెట్టి ఒక బంగారు నాణాన్ని ఇంటికి తెచ్చేవాడు. కాని త్వరలోనే అతనికి గర్వం పెరిగింది. ఆ పాము పొట్టలోంచి రోజుకి ఒక్క బంగారు నాణం మాత్రమే ఇస్తుంది. ఎందుకు, అసలు ఆ పొట్టను తవ్వి మొత్తం బంగారు నాణాలన్నీ ఒకేసారి తీసుకుంటే బెస్ట్ కదా అనుకుని మన్నాడు పాముకు పాలు తెచ్చినప్పుడు పామును చంపాలని ప్రయత్నించి పొట్టని కూడా తవ్వే ప్రయత్నం చేశాడు. కాని పాము అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది.
తర్వాత రోజు విష్ణు ప్రతాప్ ఊర్నుంచి వచ్చి కొడుకు చేసిన పని తెలుసుకుని అతన్ని బాగా మందలించి ఎప్పట్లాగే పాముకి పాలు పట్టుకెళ్ళి ఇచ్చి తన కొడుకు చేసిన పనిని క్షమించమని ప్రార్థించాడు. పాము అతని ప్రార్థన్ని మన్నించి క్షమించినా ఆనాటినుంచి బంగారు నాణాన్ని మాత్రం ఇవ్వనేలేదు. పిల్లలు, దీని నీతి ఏంటంటే మనం ఎప్పుడైతే గర్వం పెంచుకుంటామో అప్పుడే మనకి ఉన్నది కూడా ఊడిపోతుంది అని. సోనిక్ ఆక్టివ్స్ కిడ్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మా కొత్త కార్టూన్ వీడియోస్ చూడాలంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ కథ పేరు విశ్వాసం లేని సింహం మరియు తెలివైన నక్క. చాలా కాలం క్రిందటి కథ. ఒక అడవి ఉండేదన్నమాట. ఆ అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది. ఒకసారి ఆ సింహం వేటగాడికి పట్టుబడి బోనులో పట్టుబడింది. ఆ బోన్లో ఉన్న సింహం ఆ తోవను పోయే ప్రతి జంతువును పిలిచి ఆ బోన్లో నుంచి నన్ను తప్పించమని అరవసాగింది, కోరసాగింది. వాళ్ళెవ్వరూ ఆ పని చేయలేదన్నమాట. ఎందుకంటే సింహం గనక బోన్లో నుంచి బయటకు వస్తే మరుక్షణం తమని చంపేస్తుందని, అలా కొంత సమయం తర్వాత దగ్గర గ్రామం నుంచి ఒక గ్రామస్తుడు అటుగా వచ్చాడు. అతన్ని చూసిన సింహం స్నేహంగా మాట్లాడుతూ, ఓ గ్రామస్తుడా, నువ్వు నన్ను బోను నుంచి బయటకు తెస్తే నీకు వినయ విధేయతలతో ఉంటాను. నువ్వు ఈ సాయం చేశావంటే నేను కూడా నీకు సాయం చేస్తాను అంది. గ్రామస్తుడు సింహం మాటలు విని దానిని పాపం బోన్ నుంచి తప్పించాడు. విడిపించి విడిపించగానే సింహం ఆ గ్రామస్తుడిపై పడి దాడి చేసిందన్నమాట. గ్రామస్తుడికి అర్థం కాలేదు తను సాయం చేసిన సింహం తనపై ఎందుకు దాడి చేస్తుందా అని. వెంటనే గ్రామస్తుడు పరిగెత్తడం ప్రారంభించాడు. సింహం అతన్ని వెంబడించింది. దారిలో ఒక నక్క వేళ్ళని ఇద్దరిని ఆపింది. ఎందుకు మీరిద్దరూ అలా పరిగెడుతున్నారు? గ్రామస్తుడు అన్నాడన్నమాట. నేను పరిగెత్తవలసి వచ్చింది అనగానే అసలేం జరిగింది అని నక్క అడిగింది. నేనీ సింహాన్ని బోనులో నుంచి విడిపించాను. ఇప్పుడది నా వెంట పడి నన్ను చంపాలని చూస్తుంది. ఓ, అదా జరిగింది అని నక్క తన మనసులో అనుకుంది. ఈ సింహం విశ్వాసం లేనిది. దీనికి ఎలాగైనా ఒక గుణపాఠం చెప్పాలి అని దానికి ఒక ఆలోచన వచ్చింది. అది సింహంతో అందనమాట. ఓ సింహమా, అతను చెప్పింది నిజమా అనగానే సింహం అవును నిజమే అంది. అతను నన్ను విడుదల చేశాడు. దాని అర్థం నేనతన్ని తినకూడదు అని కాదు కదా. అప్పుడు గ్రామస్తుడన్నాడు, చూసావా చూసావా, నేను తనని విడుదల చేశాను. ఇప్పుడది నన్ను చంపాలని చూస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నక్క అందన్నమాట, అసలు నాకు చూపించగలరా ఖచ్చితంగా ఏం జరిగింది అన్నది? ఇదిగో సింహం, నువ్వు బోన్లోకి వెళ్ళి ఎలా బంధించబడ్డావో ముందు చూపించు. సింహం నక్క మాటలు నమ్మి వెంటనే బోనులోకి వెళ్ళింది. ఎలా జరిగిందో చూపించిందన్నమాట. నక్క వెంటనే బోనికి తాళం వేసి గ్రామస్తుడితో అంది, ఓ గ్రామస్తుడా, పారిపో, నీ ప్రాణాలు కాపాడుకో. సింహం మళ్లీ బోన్లో పడింది. దానికి అర్థమైందన్నమాట తను మోసపోయింది అని. సింహం ఏడుస్తూ, ఓ నక్క, నువ్వు నన్ను మోసగించావు.
నాకు న్యాయం చేస్తానని అన్యాయం చేశావు. అప్పుడు నక్కందన్నమాట. సింహమా, నువ్వు కూడా గ్రామస్తుణ్ణి అలాగే మోసగించావు, కాబట్టి మోసగాడిని మోసంతోనే మనం గెలవాలి. నాది తప్పు కాదు. సరే, ఇప్పటికీ ఈ బోన్లోనే పడుండు. ఇక్కడి నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడరు. ఈ బోన్లోనే నీ జీవితం అంతా గడుపు, బాయ్ బాయ్ అని చెప్పి నక్క అక్కడి నుంచి పారిపోయింది. ఆ రకంగా ఆ గ్రామస్తుణ్ణి నక్క చాలా తెలివిగా కాపాడింది. ఈ కథలో నీతి ఏంటంటే, విశ్వాసం లేని వారికి సహాయం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అని.